ప్రతిరోజు కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల కంటి ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది అయితే సైట్ తగ్గించడంలో మాత్రం ఉపయోగపడకపోవచ్చు కంటిని రక్షించుకోవడంలో ప్రతిరోజు కంటి వ్యాయామాలు చేయడం చాలామంది కంటి వ్యాయామాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెబుతూ ఉంటారు కానీ అందులో నిజం లేదు ప్రతిరోజు కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల కంటి ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడతాయి అయితే సైడ్ తగ్గించడంలో మాత్రం ఉపయోగపడకపోవచ్చు కంటి రక్షణ కోసం వెలుతురు చాలా అవసరం చాలామంది తమకు బాగానే కనపడుతుంది కదా అని మస్క వెలుతురులో పుస్తకాలు చదువుతూ ఉంటారు దీనివల్ల కంటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది చదివేటప్పుడు కాంతి పుస్తకం మీద అక్షరాలపై పడేలా చూసుకోవాలి అలా లేకపోతే సరిగ్గా చదవలేరు క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నందున కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సంతృప్తికరంగా ఉంటుంది అయితే విటమిన్ సి ఈ వంటి ఆక్సిడెంట్ విటమిన్లను కలిగి ఉన్న తాజా పండ్లు ఆకుపచ్చ కూరగాయలు కంటి చూపును మెరుగుపరచడానికి చాలా మంచివి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కంటి శుక్లం ఇన్ఫెక్షన్ వయస్సు సంబంధిత మచ్చల క్షీణత నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి కంప్యూటర్ వాడకం మీ కంటి ఆరోగ్యానికి ఆటంకం కలిగించదు అయితే కంప్యూటర్ స్క్రీన్పై ఎక్కువసేపు చూడడం మీ కంటి చూపును ఎక్కువ ప్రభావితం చేస్తుంది చాలాసేపు కంప్యూటర్ స్క్రీన్ని చూస్తూ ఉండే వ్యక్తులు సాధారణంగా రెప్పవేయడం మర్చిపోతారు ఇది లూబ్రికేషన్ లోపానికి దారితీస్తుంది ఈ సమస్యను పరిష్కరించడానికి లైటింగ్ సర్దుబాటును మార్చడానికి ప్రయత్నించండి తద్వారా పరికరం స్క్రీన్పై బలమైన కాంతి లేదా ప్రతిబింబం సృష్టించబడదు మీ కళకు ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి మీ కళ్ళను తరచుగా రెప్పవేయడానికే ప్రయత్నించండి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్పై ఆల్ అండ్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని మీ నోటిఫికేషన్ రూపంలో చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో